పట్టణాచరు నియోజకవర్గం పరిధిలోని గణపూర్ గ్రామంలో సర్పంచ్ కావ్య కాశిరెడ్డి మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గణపూర్ ఎంపీటీసీ నినా చంద్రశేఖర్ రెడ్డి విచ్చేసి భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో కరెంటు, సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీ, మంచినీటి కార్యక్రమాలు తీసుకొచ్చి అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతున్నారని కొన్ని అన్నారు. కార్యక్రమంలో గణపూర్ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కాశిరెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ దుర్గయ్య, వార్డ్ మెంబర్లు కమ్మరి కృష్ణాచారి, కె రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తాగడానికి నీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీరు లేదు, రకరకాల ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మనకి 9 సంవత్సరాల పసిగుడ్డు ఈ 28 రాష్ట్రాలలో మొదటి వరుసలో ఉన్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని వైపు అన్ని రాష్ట్రాలు తొంగి చూస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేయడం అంటే అది ఆషామాషి కాదు. మిగతా 30 ఏళ్ల సంది రాజకీయాలు ఉన్నాం, కానీ 100,000 రూపాయల కోసం చెప్పులు అరిగిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సాధ్యమైంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని 3వ సారి ముఖ్యమంత్రి కావడానికి మీరు అందరూ ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.